ఖచ్చితంగా అమ్మాయి అనే వస్తారు ఆబ్వియస్ గా. అది ఇంకా వాళ్ళు ఫాలో అవుతున్నారు కాబట్టి ఫాలో అవ్వమానండి, నో ప్రాబ్లం. ఎప్పుడైనా మీరు చేసిన రీల్స్ కానీ మీ డాన్స్ వీడియోస్ కానీ ఎప్పుడైనా మీ ఫోన్ లో మీరు ఓపెన్ చేసుకొని చూసుకున్నారా? రోజు ఫోన్ లో టీవీలో కూడా చూసుకుంటా. ఏం అబ్జర్వ్ చేయలే? రోజు అబ్జర్వ్ చేస్తాను. నేనేమంటానంటే 90% వల్గర్ ఉంటుంది, 10% మంచిగా ఉంటాయని చెప్పి నేను ఉండదు. విత్ ప్రూఫ్స్ నేను చూపిస్తాను. చూపించండి. ఇప్పుడు మీరు రీల్ ఓపెన్ చేస్తాం, మరి వచ్చే కామెంట్ లని నేను చదువుతా. సరే చదవండి. సో దానికి ఆన్సర్ కూడా మీరు పక్కా అంటారు. నాకైతే తెలుసు 90% ఆఫ్ ద కామెంట్ మంచిగా వస్తాయి, 10% వల్గర్ వర్స్ట్ గానే వస్తాయి. ఓకే, సో 10% ఆ వర్స్ట్ కామెంట్స్ నన్ను జడ్జ్ చేస్తా అంటే అసలు కాదు. సో జనాలు కొన్ని కామెంట్స్ మీ రీల్స్ కి పెట్టడం జరిగింది. సో నేనే చెప్తా ఏంటో కూడా. యా చెప్పు మరి. ఓన్లీ నాకు వచ్చే మెయిన్ కామెంట్ వన్, బ్రెస్ట్, ఫీమేల్ బ్రెస్ట్, ఇది ఒక్కటే వస్తుంది. అది తప్ప నాకు ఇంకేది రాదు, ఓన్లీ బ్రెస్ట్ గురించి మాత్రమే వస్తుంది. ఓకే, సో అలాంటి వాళ్ళకు కూడా సమాధానం ఇవ్వాల్సిన అవసరం మన ఇంటర్వ్యూలో ఉంది. సో ఏం చెప్తారు మీరు అది? అంటే అది నేను చెక్కుకోలేదు, నేనేం బొటాక్స్లు ఏం చేయించుకోలేదు, అది గాడ్ నాకు ఒక బాడీ నేచర్ ఇచ్చాడు, దానికోసం నేను రోజు చుడిదార్ వేసుకొని చున్ని వేసుకొని తిరగలేను. ఎవరి స్టైల్, డ్రెస్సింగ్ స్టైల్ అనేది వాళ్ళది. సో ఇప్పుడు ఒక డ్రెస్ తయారు చేస్తున్నారంటే అన్ని సైజులకు తయారు చేస్తున్నారు. ఓకే, అది వేసుకున్నప్పుడు మన బాడీ ఫిగర్ ఒకలా కనిపిస్తుంది అంటే అది అలాగే కనిపిస్తుంది. నేనేం చేయలేను. ఇదే అమ్మాయి, సేమ్ అమ్మాయి ఒకవేళ సన్నగా ఉండి ఒకవేళ ఫ్లాట్ బ్రెష్ కనుక ఉంటే అమ్మాయికి ఫ్లాట్ బ్రెష్ అంటారు, ఒక అమ్మాయి హెవీ బ్రెష్ కనుక ఉంటే హెవీ బ్రెష్ అంటారు. ఇంకొక అమ్మాయిని ఎవరైనా జడ్జ్ చేయాలి ఇన్స్టాల్ అంటే ఓన్లీ అమ్మాయి బ్రెస్ట్ మీద మాత్రమే జడ్జ్ చేస్తారు. అది వాడి ఇంకా జ్ఞానం అంతే అనుకోవడమే. నేనైతే ఎవరి రీల్స్ని కామెంట్ కానీ చూడడం కానీ ట్రోల్ ఈ అసలు నాకు, నేను అసలు పట్టించుకుని నా తోటి ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరో కూడా నాకు తెలియదు. నాకు ఒక ఇల్లు ఉంది, నాకు ఒక స్టూడియో ఉంది, నా దాంట్లో నా ఫోన్ ఉంది, నా వీడియో నేను చేసుకుంటా, నా ఎడిటింగ్ నేను చేసుకుంటా, నా పోస్టింగ్ నేను చేసుకుంటా అంతవరకు. ఓకే, అలాంటి కామెంట్స్ చూసినప్పుడు ఏమనిపిస్తూ ఉంటుంది మీకు? వాడు ఎదవని అనుకుంటా అంతే, అంతే అంతకన్నా. ఫస్ట్ స్టార్టింగ్ ఎవరన్నా ఫీల్ అవుతారు, అఫెండెడ్ గా ఫీల్ అవుతారు, ఏంటి వీళ్ళు ఇంత వల్గర్ గా పెడుతున్నారు, అసలే మందే మిస్టేక్ కా, లేకపోతే నిజంగా మన మిస్టేక్ అని వాడి మిస్టేక్ అనుకుంటా. నేను కూడా ఆ మిస్టేక్ రెక్టిఫై చేసుకోవడానికి చాలా సార్లు ట్రై చేశాను. లెటర్లో ఒక పద్ధతి ఫుల్ ఫ్రాక్, అసలు ఇంకా అసలు మనకి కొంచెం ఇక్కడ వరకు హ్యాండ్స్ ఉండి, ఇక్కడ వరకు డ్రెస్ ఉండి, అసలు ఏం కనిపించింది దాంట్లో కూడా నన్ను ఓన్లీ బ్రెస్ట్ మీద బాడీ షేవింగ్ చేస్తారు. ఇంకా అది వాడి చూపు అంతే, ఇంకా వాడి కోసం నేనైతే నేను బతకలేను కదండి, నాకు నచ్చినట్టు నేను బతకగలను. ఎందుకంటే సోషల్ మీడియా అనేది ఒక నీకు నాకే కాదు, సో కొన్ని కోట్ల మంది వీడియోస్ చూస్తూ ఉంటారు. సో అందులో మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, మీ కొలీగ్స్, అక్కడ మీరు డాక్టర్ ఒక ప్రొఫెషన్ లో ఉన్నారు కాబట్టి. సో మీ అందుకే నేను ఆ బాడీని మొత్తాన్ని ఒక ఆర్గాన్స్ లాగే చూస్తానే తప్ప అదొక్కటే వాళ్ళ ఐడెంటిటీ కాదు. నాకు ఉన్నది అది ఒకటే ఐడెంటిటీ అని నేను అసలు ఫీల్ అవ్వను. వాడు పెట్టాడని నేనైతే ఫస్ట్లో స్టార్టింగ్ ఒక 2 ఇయర్స్ బ్యాక్ అయితే ఏమన్నా ఫీల్ అయ్యేదాన్ని ఏమో. తర్వాత నా ఫ్యామిలీ సపోర్ట్ నాకు ఉంది. ఎవ్రీడే నేను రీల్ పోస్ట్ చేసిన తర్వాత అసలు కాదు, మీరు ఇప్పుడు క్వశ్చన్ అడిగారు కదా అలా డాన్సులు చేస్తే అంటే డాన్స్ చేస్తే తప్పైంది నాకు అర్థం కావట్లేదు. అలా డాన్సులు చేస్తే ఏంటి ఏముందండి? ప్రొఫైల్ పెట్టండి, అందరు కొంచెం ఫాలో కూడా అవుతారు. ఓకే, సో ఫాలో కూడా అయితే అఫ్ కోర్స్ ఫాలో కూడా నేనే చేపిస్తా. కానీ సో మీరు పెట్టే మీరు వేసిన డాన్స్ లో సో అవి ఎట్లున్నాయో నేనైతే చూసిన, అది వాళ్ళకు కూడా నా పక్కన బాక్స్ వేస్తా, కింద కామెంట్స్ అవుతారు, మళ్ళీ వచ్చినాక నువ్వు ఇంటర్వ్యూ చేయాలి. ఓకే, అందులో కొన్ని కామెంట్స్ నేను తీసి పక్కన పెట్టాను అనమాట. సో మేబీ నా వరస్ట్ కామెంట్స్ కూడా నేను ఏం అడగను లేదు. కానీ నువ్వు చాలా తొందరగా ఫేమస్ అయిపోయావు అని చెప్పి కొంతమంది అంటున్నారు. చాలా తొందరగా ఫేమస్ అయిపోయాను, నేను అదే ఫీల్ అవుతా. అంటే చాలా మంది 3-4 ఇయర్స్ 5 ఇయర్స్ నుంచి ఇన్స్టా రన్ అవుతున్న వాళ్ళకి 190K ఫాలోవర్స్, 200K 150K ఫాలోవర్స్ ఉన్నారు. నేనే అనుకుంటా యాక్చువల్గా ఫాస్ట్ గ్రోత్ కూడా చాలా పెద్ద మైనస్. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, నాకు 4 మంత్స్ పట్టిందని చెప్పాను 1000 ఫాలోవర్స్ రావడానికి. నెక్స్ట్ నాకు జూన్ జూలై ఈ 2 మంత్స్ లో నాకు 99,000 ఫాలోవర్స్ వచ్చారు. ఓకే, అండ్ ఒక 4 or 5 రీల్స్ వైరల్ అయిపోయి నాకు ఎంత ఫాస్ట్ వచ్చారు. తర్వాత నాకు ఇంకా రాలేదు, మళ్ళీ 1.5 ఇయర్ పట్టింది నెక్స్ట్ ఒక 100K ఫాలోవర్స్ రావడానికి.
అలా ఫాస్ట్ జనరల్లీ ఫేమస్ అయిపోయాను చెప్పి అనుకుంటున్నాను. అసలు నేను ఫేమస్ అవ్వలేదండి బాబు, ఎవరో చెప్పింది నేను ఫేమస్ అయ్యానని. సో ఇంకో కామెంట్ వచ్చింది, పొద్దు పొద్దుగానే మాకు ఎదవ డిస్టర్బెన్స్ ఏంట్రా బాబు. ఆ ఫాలో అవ్వకండి, ఎవరు అవ్వమన్నారు? పొద్దు పొద్దున్న ఎవరు చూడమన్నాడు? నా పోస్టింగ్ టైం పొద్దు పొద్దున్నే, ఎర్లీ మార్నింగ్ నిద్ర లేచి లేకపోతే 7:30 అలారం పెట్టుకుని లెగ్గించి నేను పోస్ట్ చేసి నేను నిద్రపోతా. సో ఎర్లీ మార్నింగ్ పక్క రీల్ పోస్ట్ ఎవ్రీడే మార్నింగ్ 7:30 నాకు ఫోన్ 7:25 అలారం ఉంటుంది, 7:30 నా పోస్టింగ్ టైం. పిల్ల మంచి పొంగు మీద ఉందని చెప్పి కూడా ఇంకొక కామెంట్ పెట్టింది. సో వాళ్ళకి ఐ హెల్ద్ మీనింగ్ ఏంటి, చాలా సార్లు వచ్చింది పిల్ల అంటే మంచి వైబ్ లో ఉందనా, హైప్ లో ఉందనా, మంచిదేగా, అది కూడా నేను పాజిటివ్ గా తీసుకుంటా. ఓకే, పిల్ల మంచి కత్తిలా ఉంది. థాంక్యూ. సో ఇంకోటి, ఆర్ రియల్లీ డాక్టర్? నిజంగానే డాక్టర్ అండి. సర్టిఫికేట్లు కావాలంటే చూపించాను. ఓకే, సో రియల్లీ డాక్టర్స్? తన రియల్లీ డాక్టర్ అన్నమాట. సో యాక్చువల్గా నేను ఇంటర్న్షిప్ లో ఉన్నప్పుడే స్టార్ట్ చేశా, కిందంతా నా డాక్టర్ రీల్సే ఉంటాయి స్టార్టింగ్. ఓకే, నా స్క్రబ్ రీల్సే ఉంటాయి. ఇంకోటి, ఇంకో కామెంట్ కూడా వచ్చింది, బాబు ఏమి ఉన్నాయి రా బాబు అని. అదే చెప్పాను తెలియదు కానీ వాళ్ళైతే నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఒక నన్ను ఓన్లీ ఒక ఆర్గాన్ లాగే చూస్తే వాడి వాళ్ళ మదర్కి ఉంటాయి, వాళ్ళ సిస్టర్కి ఉంటాయి, అది నా ప్రాబ్లం కాదు కదా. ఓకే, గాడ్ గివెన్ గిఫ్ట్ అంటారు. సో ఇప్పుడు వాళ్ళ గురించి, అబ్బాయిల గురించి మనం మాట్లాడుకోవాలంటే చాలా మాట్లాడుకోవచ్చు. ఇంకో కామెంట్ కూడా వచ్చింది, ఆ బైక్ కి ఓనర్ ఎవరు, స్పీడ్ గా పోతుంది. ఏంటది ఆ బైక్ కి ఓనర్ ఎవరు అంటే, నీకు ఓనర్ ఎవరు? నేను దాని ఆన్సర్ చెప్పాలంటే, లైక్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, నా బాయ్ ఫ్రెండ్ ఎవరు అనే కదా, అంతే కదా. ఇది అంత పర్సనల్, నేను ఇన్స్టాల్ చెప్పాల్సిన అంత అవసరం లేదు, రేపు పెళ్ళైనప్పుడు మమ్మీ డాడీకి చెప్తాను, అక్కడ వరకు ఫైన్. ఓకే, సో మొత్తానికి అయితే ప్రెసెంట్ ఫ్రీగా హ్యాపీగానే అయితే ఉన్నా అంటావు. హైపోథెటికల్ క్వశ్చన్. సో అంటే మేబీ ఉన్నారేమో అని నేను అనుకుంటున్నా. సో చెప్తలేదు అంటే మేబీ అఫ్ కోర్స్ ఉండే ఉంటారు. సో ఎవరు అదృష్టవంతులు అని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు, నేను అనుకుంటలేను. సో ఇంకా ఎలా నడుస్తుంది లైఫ్? లైఫా అలా కామెంట్లతో ఇప్పుడే ఇంటర్వ్యూలు స్టార్ట్ చేసి అవుతుంది. అసలు మీరు ఎక్స్పెక్ట్ చేశారు అంటే, ఒక ప్రొఫెషనల్ లో ఒక డాక్టర్ సిచ్యువేషన్ అంటే ఆ పొజిషన్ లో ఉండి, సో ఇలాంటి కామెంట్స్ వింటుంటే, లైక్ మీరు కొలీగ్స్ ఉంటారు, సో హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కూడా పేషెంట్స్ చాలా మంది మీ దగ్గరకు వస్తూ ఉంటారు. సో వాళ్ళ మిమ్మల్ని ఆ కామెంట్ల వాళ్ళని డాన్స్ వాళ్ళ మిమ్మల్ని నెగిటివ్ గా చూసిన వాళ్ళని రియల్ లైఫ్ లో ఇప్పుడు నేను అసలు అంటే అదే నేను ఫీల్ అవుతాను. కామెంట్లు ఏముంది వాడు కనిపించడు, అది ఖచ్చితంగా ఫేక్ అకౌంట్ అయి ఉంటుంది. మాక్సిమం ఒక 100 కమెంట్స్ నెగిటివ్ వచ్చిందంటే 90 అకౌంట్స్ ఫేక్ అకౌంట్స్ అయి ఉంటాయి. ఆ 10 ఇంకా వాడు ఎవడో దరిద్రుడు అయ్యి పెట్టే ఉంటాడు తప్ప, బయట కనిపించినప్పుడు ఇప్పుడు దాకా ఒక్కళ్ళు కూడా నెగిటివ్ గా రిసీవ్ చేసుకుందే లేదు. ఇంకా నేను ఏ హాస్పిటల్లో వర్క్ చేస్తానని నేను ఎక్కడ ఇప్పుడు దాకా మెన్షన్ చేయలా, ఎప్పుడు మెన్షన్ చేయలా. బట్ హాస్పిటల్కి వచ్చిన క్లయింట్స్ ఎప్పుడైనా చూసి ఈ మేడం ఆ మేడమే కదా అని గుర్తుపట్టినా, వాళ్ళు ఇంకా నా కోసం వస్తారు కానీ హాస్పిటల్కి ఎప్పుడు బ్యాడ్ గా రిసీవ్ చేసుకున్న వాళ్ళు బయట అయితే ఇప్పుడు దాకా నేను చూడలేదు. ఓకే, అంటే రియల్ లైఫ్ లో చూస్తూ ఉంటారు కదా, అంటే వాళ్ళకి ఆ చూస్తుంటే మనకు అర్థమైపోతుంది. ఇన్స్టాగ్రామ్ లో గుర్తుపట్టిన వాళ్ళు బయట కొలీగ్స్, ఒక బ్యాడ్ కామెంట్ ఎందుకు నన్ను జడ్జ్ చేయాలి? బ్యాడ్ కామెంట్ అంటే నేను ఇప్పుడు మీ వీడియోస్ చూస్తూ ఉంటారు, ఆ డాన్స్ కూడా చాలా మంది చూస్తూ ఉంటారు. సో మీ ఇంటి పక్కన వాళ్ళు కానీ వాళ్ళు కానీ మీ పేరెంట్స్ కూడా చూస్తూ ఉంటారు. అంటే డాన్స్ చేస్తుంటే ఏ పెద్ద డీ డాన్సర్ అయిపోయేదాన్ని అని అనుకుంటున్నారు. లేదు అయ్యేదాన్ని. అవునా? ఓకే, సో మీ ఇంట్లో వాళ్ళు ఎప్పుడు ఏమన్నా ఎందుకు ఇలాంటి డాన్స్ చేస్తుంటే? ఇలాంటి ఫస్ట్ మీరు మాట్లాడుతున్నప్పుడు ఇలాంటి డాన్స్ అనిపిస్తుంది కాబట్టి అలాంటి డాన్స్ కూడా ఇది కాదు ఇంటర్వ్యూ కాబట్టి జనాల వర్షన్ నేను మిమ్మల్ని అడుగుతున్నా. సో వాళ్ళు ఈ క్వశ్చన్స్ అడుగుమన్నారు కాబట్టి సో ఉన్నారు, వాళ్ళ పేర్లు నేను చెప్పలేను కదా. సో చాలా మంది జనాలు చూస్తూ ఉంటారు, ఎక్కడ ఇంటర్వ్యూ, ఆ పిల్లలు ఇంటర్వ్యూ, ఆ పోరిని ఇంటర్వ్యూ అని చెప్పి చాలా మంది చెప్తూ ఉంటారు. సో అందులో మీరు ఒకరు నన్ను ఇంటర్వ్యూ చేసేది ఈ రోజు. ఇలాంటి డాన్స్ అలాంటి డాన్స్ అది నేను అసలు యాక్సెప్ట్ చేయను. మీరు ఎన్నిసార్లు అన్నా కూడా నా డాన్స్ కాబట్టి అది డాన్సే, ఓకేనా? అందులో ఒక బాడీ ఆర్గన్ ఒకటి హెవీ బెస్ట్ ఉన్న అమ్మాయి ఒక డాన్స్ వేస్తేనే అది తప్పంటే ఇంకా మనుషులు బతకక్కర్లా. ఇంకా మీరు కూడా ఇంటర్వ్యూ పెట్టి ఒకరిని డీఫేమ్ చేయాలి, ఇంకా ఫెమినిజం కి అగెన్స్ట్ గా మాట్లాడాలి, అమ్మాయి అంటే ఇంకా 36 ఏ ఉండాలి, 38 B D కూడా ఉండకూడదు అని మీరు మాట్లాడుతున్నారు.